సంఘం ఎంపీడీ కార్యాలయంలో రెండో రోజు రెండు నామినేషన్లు దాఖలంటూ రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. రెండు నామినేషన్లో పడమటిపాలెం ఎంపీటీసీ స్థానానికి నందమూరి మధుసూదన్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా, జెండా దెబ్బ ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా సూరాయిపాలెం పవన్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. 11వ తేదీ నామినేషన్ దాఖలాలు చివరి రోజు కావడంతో సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తామని రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. 5 గంటల తర్వాత వచ్చిన నామినేషన్ స్వీకరించమన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా అధికారి తెలిపారు. ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలకు నామినేషన్ తీసుకున్న ప్రక్రియ 9వ తారీఖు ఉదయం కూడా కొనసాగుతూ ఉంది. 9వ తారీఖున నామినేషన్స్ ఏమీ రాలేదు. 10వ తారీఖున అనగా ఈరోజు 2 నామినేషన్లు ఇవ్వబడ్డాయి. రేపు అనగా 11వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. కాబట్టి అన్ని పార్టీల వారికి, సంఘమైన ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, రేపు సాయంత్రం 5 గంటలలోగా పోటీ చేయే అభ్యర్థులు వారి నామినేషన్లను మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి సాయంత్రం 5 గంటలలోగా వచ్చి కూర్చున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చిన నామినేషన్లు ఎట్టి పరిస్థితులు కూడా స్వీకరించబడదు.